అందరూ మీ మీ ప్రాణాలని కాపాడుకోండి. పరిగెత్తండి ఇక్కడి నుంచి, త్వరగా పరిగెత్తండి, పదండి. ఎవరైనా ఉన్నారా? కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? నేను ఎక్కడ ఎదుర్కొన్నాను ఇక్కడి నుండి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ ఎపిసోడ్ చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ చాలా బాగుంది. సో ఈ ఎపిసోడ్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి గైస్, చాలా నేర్చుకుంటాం. అండ్ ఈ వీడియోకి మీ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో అందరు లైక్ చేయండి. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా 500 లైక్స్ రీచ్ అయిపోతారు. సో లైక్ చేయండి గైస్. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, సో లైక్స్ అనేవి ఒక బిజినెస్ అని అంటున్నారు చాలామంది. సో ఇదంతా ఏంటో, దీని అన్నిటికీ రీజన్ లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూసేద్దాం రండి. ఈ చివరి ఆహుతితో విముక్తి చెందుతుంది యమునా. ఇప్పుడు మొదలవుతుంది ఆ కృష్ణుడి అంతం యొక్క ప్రారంభం. కంస, ఆగిపో. ఈ పక్షి ఒక మాయావి. నువ్వేమనుకున్నావు? నువ్వు నన్ను మూర్ఖుణ్ణనుకున్నావా? లేదు, నేను శుక్రాచార్యుణ్ణి, అసుర గురువు శుక్రాచార్యుణ్ణి. ఇప్పుడు నేను ఏం చెప్తాను అదే నువ్వు చేస్తావు. నువ్వు శుక్రాచార్యుడివే అయితే నేనెవరిననుకున్నావు సుఖాని? ఎంతటి మూర్ఖపు పని చేశావు నువ్వు! ఈ కన్నయ్య ఎడ్ల బండి ఎక్కడికి వెళ్ళిపోయింది? బాబాయ్ ఆగండి. అరే, మనం మళ్ళీ అదే చోటుకి తిరిగి వచ్చాం ఎక్కడైతే మనం ముందాగామో. ఒకవేళ కన్నయ్య దారి తప్పిపోయాడా ఏంటి? నా కన్నయ్య ఎక్కడుండుంటాడు? హే నారాయణ, కృష్ణుణ్ణి రక్షించండి. అనర్థం జరిగిపోయింది. అందరూ మీ మీ ప్రాణాలని కాపాడుకోండి, పరిగెత్తండి ఇక్కడి నుంచి, త్వరగా పరిగెత్తండి, పదండి, ఆగండి. వీటిని సంకేత చిహ్నాలు అని అంటారు. దారికి తప్పినప్పుడు మార్గం వెతకటంలో ఇవి మనకు సహాయపడతాయి. మనం ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. రండి, అందరూ నా వెనకాలే రండి. నారాయణ, నిజంగా మేము మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒకవేళ మేము బర్సానాలో ఉండుంటే అందరం ఎప్పుడో మునిగిపోయి ఉండేవాళ్ళం. నిజంగా ఇది ఆ నారాయణుడి అద్భుతమే. మనల్ని బర్సానాకి వెళ్ళడంలో ఆలస్యం చేశారు. అంతా మునిగిపోయింది, కొన్ని మాత్రమే బతికాయి. అలాగే ఈరోజు ఆ బాలగోపాలుడు ఉండకపోయింటే మనం కూడా ఎప్పుడో మునిగిపోయేవాళ్ళం. నేను అందరి తరపున తనకి ధన్యవాదాలు తెలుపుతాను. ఎక్కడున్నాడు రాధ? తన ఎక్కడ ఉండిపోయింది? ఇప్పటి వరకు మనతో పాటే ఉంది కదా. అలాగా అయితే ఇక్కడ రాధ లేదు, కన్నయ్య లేడు. అంటే ఇదంతా కన్నయ్య లీలే అన్నమాట. ఇలాంటి ప్రళయ సమయంలో కూడా మా కన్నయ్య నుండి ప్రేమ మాత్రం దూరం కాదు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? నేను ఎక్కడ ఎదుర్కొన్నాను ఇక్కడి నుండి? బయటపడడానికి కూడా ఏ మార్గం లేదు, తెలియడం లేదు. మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు చెట్టుతో ఎంత సమయం గడపాలి? నేను చాలా దూరం వరకు ఎవరు కనిపించడం లేదు. ఎలా బయటపడాలి నేను ఇక్కడి నుంచి? ఎవరైనా ఉన్నారా? వినండి, నాకు సహాయం చేయండి, ఇక్కడికి రండి, నేను ఇక్కడ ఉన్నాను. సహాయం చేయండి, నేను ఇక్కడ ఉన్నాను, ఈ చెట్టు దగ్గర. ఆ పడవ అయితే నా వైపే వస్తుంది, మంచిదైంది తన నా మాటలు విన్నాడు. నువ్వా? అవును నేనే, ఇంకెవరు? నువ్వెక్కడెలా?
ఓహో రాధా, నువ్వు నాతో ఈ విషయాలన్నీ తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు నాతో పాటు వచ్చి పడవలో కూర్చో. అదేంటంటే, నువ్వు ఇలాగే ఈ చెట్టును పట్టుకుని నిల్చొని ఉంటే అది ఎప్పుడైనా విరిగిపోవచ్చు, ఇక అది ఎప్పుడైనా పడిపోవచ్చు, ఏవైనా జరగచ్చు. పదా, నేను ఆ చెట్టు బరువుని లేపగలను కానీ నీ బరువుని లేపలేను. తెలియడం లేదు, కానీ పరిస్థితులు ఎలా మారిపోతాయి అంటే నేను నీతోనే ఉండాల్సి వస్తుంది. అది ఎందుకు అంటే ప్రకృతి కూడా స్వచ్ఛమైన ప్రేమకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు అలా చూడకు పదా. జాగ్రత్తగా పట్టుకో, నా చేయి వదిలిపెట్టకు. ఆలోచించుకో నువ్వు ఏమంటున్నావో. ఒకవేళ ఎప్పటికీ నీ చేతిని వదిలిపెట్టకుండా ఉంటానేమో. ఇక నేను రావచ్చా? అలాగే, ఖచ్చితంగా రండి. వెళ్దావా? పదా, నువ్వు అకస్మాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చావు? అలాగే నన్ను ఎలా కాపాడావు? నువ్వు ఎక్కడుంటావో, ఎలా ఉంటావో నాకు అన్నీ తెలుస్తుంటాయి అన్నట్టు నీకు ఈ పాటికి విషయం అర్థమై ఉండాలి. మిగతా వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు చాలా చింతగా ఉంది. వాళ్ల గురించి చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్లతో సోదరుడున్నాడు. నువ్వు నన్ను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? చూడరాదా, మనం ఎక్కడున్నాము, ఇక ఎక్కడికి వెళ్తున్నాము, దాని గురించి అయితే నాకు అస్సలు తెలియనే తెలీదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఓ, అలా చూడు, అక్కడ నీకు ఒక ద్వీపం కనిపిస్తుందా? మనం అక్కడే ఆగితే మంచిదనిపిస్తుంది. ఎలాగూ ఇప్పుడు చీకటి పడిపోయింది కనుక ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సిందే కదా. అలాగే శుక, శుక ఇక్కడ ఉండిపోయింది. అలాగా? ఇప్పుడు నువ్వు శుక కోసం కూడా చింతిస్తున్నావా? నీకైతే తన మీద సందేహం ఉంది కదా. ఏమంటా? అవును, అయితే అది నీ గూఢచారి కదా, కానీ నాకు కూడా దాని మీద కాస్త బాధ్యత ఉంది కదా. బాధ్యత బాధ్యత అయితే ఇప్పుడు నీకు కూడా ఉండాలి కదా. నువ్వు నాకు సహాయం చేయి, మనం ఇద్దరం ఇబ్బందుల్లోనే ఉన్నాం, గుర్తుంది కదా. అయినా సందేహం అయితే నాకు నీపైన ఉంది. ఇలా అకస్మాత్తుగా ప్రవాహం రావటం, అలాగే నువ్వు పడవ తీసుకుని నా దగ్గరికి రావటం, నిజం చెప్పు, ఇందులో నీ ప్రమేయమేం లేదుగా. అయ్యో నారాయణ, నేను నిన్ను ఏం చెయ్యాలి రాధా? ఎలాంటి ఎలాంటి అసలు ఎలాంటి ఎలాంటి మాటలు మాట్లాడతావు నువ్వు? రేపొచ్చి ఈ సృష్టిని రచించింది కూడా నా చేతిలో ఉంది అని అంటావా? అస్సలు కాదు, నేనెలా ఎన్నటికీ అనను. కృష్ణుని రచనలో ఈ చిన్న మాయనే చాలా ఎక్కువగా ఉంది. అయినా కూడా ఇంత చిన్న విషయాన్ని పెద్దదిగా చేయవలసిన అవసరం ఏం లేదు, అర్థమైందా? సరే, మంచి విషయమే, నన్ను ఈ మాత్రమైనా అర్థం చేసుకున్నావు కదా. ఇక వేరేదైనా మాట్లాడుకుందామా? మనం ఏం మాట్లాడుకుంటున్నావు? శుక, నువ్వు శుక గురించి చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. శుక పూర్తిగా సురక్షితంగా ఉంది, ఇక అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. శుక, ఏంటి శుక, నువ్వు నువ్వు బలరామా, కృష్ణుడు సందేశం పంపించాడు, మీ అందరూ వెళ్ళిపోవడమే మంచిది, బర్సాలలో కలుస్తాను అని చెప్పమన్నాడు. అది శుక, నేను చెప్పేది విను. ఈ కన్నయ్య, ఈ శుక ఇద్దరూ ఒకటే, ఎవరి మాట వినరు, చెప్పాలనుకుంది చెప్పెళ్ళిపోతారు. నా కన్నయ్య ఎక్కడున్నాడో తెలియడం లేదు, సురక్షితంగా ఉన్నాడో లేదో తెలియడం లేదు. లేదు యశోద, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదామని నేను చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఏ విధంగా మనమంతా ఇరుక్కుపోయాం. ఎవరు ఇక్కడ మిమ్మల్ని ఇరికించలేదు జటిల చిన్నమ్మ, ఆ నారాయణుడి కృప వల్ల మనందరం ఇక్కడ సురక్షితమైన స్థానంలో ఉన్నాం. ఇప్పుడు ఆ విషయం వేరు, మీరు మీ తమ్ముడి ఉచ్చులో పూర్తిగా ఇరుక్కుపోయారు. నాన్నగారు, మనం ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇంత రాత్రా బలరామా, అలాగే ఇంత నీటిలో మనం ఎలా వెళ్ళగలం? నారాయణుడి పేరు తలుచుకొని నాన్నగారు, నారాయణుడి పేరు తలుచుకొని మనం ఇక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి. మనకి ఈ సమయంలో బర్సానాకి మించిన మరొక సురక్షితమైన స్థానం లేదు. కానీ మనం కన్నయ్యని వదిలి ఎలా వెళ్ళగలం? మనం తనను వెతకాలి, ఒకవేళ తను ఏదైనా సమస్యలో ఉన్నాడేమో. అమ్మా, మీకు కూడా తెలుసు కదా మన కన్నయ్య ఎంత తెలివైనవాడో. మీరు అనవసరంగా చింతిస్తున్నారు, తను సురక్షితంగా బర్సానాకి చేరుకుంటాడు, ఒకవేళ ఈ పాటికే చేరుకున్నాడేమో కూడా. రాధా, కన్నయ్యకి ఈ ప్రదేశం గురించి చాలా బాగా తెలుసు, అందువల్ల రాధ ఎక్కడున్నా తన్ని సురక్షితంగా కన్నయ్య తీసుకుని వస్తాడు. మనందరం ఇక్కడి నుంచి సమయం వృధా చేయకుండా చాలా శీఘ్రంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు చాలా మూర్ఖంగా ప్రవర్తించావు కంస. లేదు గురుదేవా,
ఎప్పటిలాగానే ఈసారి కూడా ఆ కృష్ణుడు నన్ను మోసం చేశాడు. గురుదేవా, కానీ మీరైతే మహాగురువు కదా, మరి మీరు ఇదంతా ఎందుకని చూడలేకపోయారు? అసలు ఇదంతా ఎలా జరగనిచ్చారు మీరు? ఎందుకంటే నీ మూర్ఖత్వం నన్ను అసలు ఏమీ చెయ్యనివ్వకుండా చేసింది. మరి నేనేం చెయ్యాలప్పుడు? ఇదంతా కృష్ణుడు ఇంకా యమున చేసిన పని. వారిద్దరూ కలిసి మన ఆలోచనని విఫలము చేశారు. గురుదేవా, నేను ఆ యమున పైన ప్రతీకారం తీర్చుకోవాలి. మీరు మీ సమస్త శక్తితో ఆ యమునాని నా పిడికిలిలో బంధించేలా చెయ్యండి. అంతం చెయ్యండి ఆ యమునని. కంస, ఒక వ్యక్తిని చంపడం కోసం సమస్త మధురలో సమస్యను తీసుకురావాలనుకుంటున్నావా? నేను నీ గురువుని కంస. ఒకవేళ నీ భయంకరమైన తప్పు గురించి తెలిసి వస్తే అప్పుడు నువ్వు నా దగ్గరికి రా, లేకుంటే నేను నీకు ఎలాంటి సహాయము చెయ్యను. క్షమించండి మహారాజా, కానీ మీరు గురుదేవుల్ని ఎందుకని ఆపలేదు? ఆయనని వెళ్ళనివ్వు సేనాపతి. యమునా మీద ప్రతీకారం నేను మహాబలి కంసుడు స్వయంగా తీర్చుకుంటాడు. తనని ఎలా అంతం చెయ్యాలో అదైతే నేను గురుదేవ దగ్గర నుండి నేర్చుకున్నాను. చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి, సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో అది కూడా కరెక్టే గైస్. సో అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా, సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా. సో దానికి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, సో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు. సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను, కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా. సో అందుకే చెప్తున్నాను. సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్, మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చాలామందికి తెలుస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు వేలు లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. సో నథింగ్ గైస్, నాకు వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే. సో మనీ మాత్రం అసలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని. సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు, ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా మనీ కూడా వచ్చేస్తాయేమో అని. సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ ఏం లేదు గైస్. సో మనీ అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి. ఎప్పుడు 2 మంత్స్ 3 మంత్స్కి, ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరన్నమాట, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు. సో అందుకని. సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు, నేను నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు, దీని నుండి నేర్చుకుంటారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను. సో ఈ సీరియల్ కాదు, దీని ముందు నేను మహాభారతం చేశాను, దాని తర్వాత రామాయణం చేశాను, సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే, సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను. సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా. సో ఎందుకంటే అందరు చూడండి. సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో వేరే వేరే సీరియల్స్ మన హిందూ మిథాలజీ, సో ఇది లైక్ హిందూ సంప్రదాయం అన్నీ తెలుసుకుంటున్నారు. సో కృష్ణుడు అంటే ఏంటి, అతని స్టోరీ ఏంటి, సో రామాయణం ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా. సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్. సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా. సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి. సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు. సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి. సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి. అంతేగాని ఇదంతా ఎందుకు, నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు, అది ఇదని చేయకండి. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్, ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని. సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమని అంటే, లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇది ఇలా తెలుసుకుంటున్నాను. సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇది చూసి కొంత
కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను, మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్కా, అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరేం నేర్చుకున్నారు ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గైస్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి, ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా. సో అందుకనే, సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు. అండ్ మనం లైక్ ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్. ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.